వీడియోలో మనము ట్వంటీ సెవెంత్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కషన్ చేద్దాం కాబట్టి ఈ వీడియో వరకు చూడడానికి ట్రై చేయండి చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి వాటి అన్నింటి గురించి కూడా ఈ వీడియోలో క్లారిటీగా డిస్కషన్ అయితే చేద్దాం సో మనం ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే రెండు వేల ఇరవై నాలుగు అబిల్ బహుమతి గ్రహీత ఎవరండి అభిల్ బహుమతి అనేది ఒక విధంగా చెప్పాలంటే మ్యాథమెటిక్స్ రంగంలో ఎక్కువగా అంటే గణిత రంగంలో ప్రముఖమైన సో బహుమతి అనమాట ఇది ఈ అవార్డు అందుకున్న రెండు వేల ఇరవై నాలుగులో ఈ అవార్డు అందుకున్న వ్యక్తి ఎవరు అంటే ఆన్సర్ వచ్చేసి మిచెల్ తలగ్రాండ్ అండి ఓకే నార్వేజియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అండ్ లెటర్స్ రెండు వేల ఇరవై నాలుగు అబిల్ బహుమతిని ఫ్రెంచ్ నేషనల్ సెంటర్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ ప్యారిస్ ఫ్రాన్స్కు చెందిన మిచెల్ తలగ్రాండ్కి అందించింది మిచెల్ తలగ్రాండ్ గణిత భౌతిక శాస్త్రం అండ్ గణాంకాలలో అత్యుత్తమ అనువర్తనాలతో సంభావిత సిద్ధాంతం క్రియాత్మక విశ్లేషణలకు అతని అద్భుతమైన సహకారానికి ఈ బహుమతి ఆయనకి ఇస్తున్నట్లుగా ప్రకటించారండి నెక్స్ట్ సెకండ్ వన్ బ్రాండ్ ఫైనాన్స్ ఇన్సూరెన్స్ హండ్రెడ్ రెండు వేల ఇరవై నాలుగు నివేదిక ప్రకారము ప్రపంచంలో బలమైన బీమా బ్రాండ్ ఏది ఆన్సర్ వచ్చేసి ఎల్ఐసి అండి మన ఎల్ఐసి అండి సో బ్రాండ్ ఫైనాన్స్ ఇన్సూరెన్స్ హండ్రెడ్లో రెండు వేల ఇరవై నాలుగు రిపోర్ట్లో పబ్లిక్ సెక్టర్ యూనిట్ అయిన బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ప్రపంచంలోనే స్ట్రాంగెస్ట్ సో సాంగ్ ఇన్సూరెన్స్ బ్రాండ్గా అవతరించిందండి సో ఎల్ఐసి బ్రాండ్ వాల్యూ తొమ్మిది పాయింట్ ఎనిమిది బిలియన్ డాలర్స్ అండి దీంతోపాటు బ్రాండ్ స్ట్రెంత్ ఇండెక్స్ స్కోరు ఎయిటీ ఎయిట్ పాయింట్ త్రీ అండ్ దాని యొక్క బ్రాండ్ స్ట్రెంత్ రేటింగ్ వచ్చేసి ట్రిపుల్ ఏ సో ఈ యొక్క స్కోర్ని ఏ కంపెనీ కూడా వరల్డ్ వైడ్గా రీచ్ అవ్వలేదు అలా రీచ్ అయిపోయిన ఫస్ట్ బ్రాండ్ మన ఎల్ఐసీనే అండ్ ఆ తర్వాత చైనాకి చెందిన క్యాత్ లైఫ్ ఇన్సూరెన్స్కి చెందిన ఇన్సూరెన్స్ సంస్థ సో సెకండ్ బ్రాండ్ స్ట్రాంగెస్ట్ బ్రాండ్గా అయితే నిలవడం జరిగిందండి తర్వాత థర్డ్ వన్ హురున్ రీసెర్చ్ యొక్క రెండు వేల ఇరవై నాలుగు గ్లోబల్ రిచ్ లిస్ట్ ప్రకారం ఏ భారతీయ నగరం వేగంగా ఆసియా బిలీనియర్ హబ్గా ఉద్భవించింది ఆసియాలో బెస్ట్ అంటే వన్ ఆఫ్ ది బిలినర్ హబ్గా అవతరించింది అంటే ముంబై అండి ఇంకా ముంబై చూడండి హురున్ రీసెర్చ్కి సంబంధించి రీసెంట్గానే మనము బిలినర్స్ గురించి డిస్కషన్ చేసుకున్నాము ఇప్పుడు వచ్చేసి ఇది సో వన్ ఆఫ్ ది బిలినర్ హబ్ సిటీగా అప్డేట్ అనమాట సో ఇంతకు ముందు వచ్చేసి మనకి బీజింగ్ ఉండేది బీజింగ్ని అధిగమించి ముంబై వచ్చేసి ఇప్పుడు టాపెస్ట్ బిలినేర్ హబ్ అంటే బిలినేర్స్ ఎక్కువగా ఎక్కువ అవుతున్న నగరాల్లో ముంబై వచ్చేసి ఇప్పుడు టాప్లో నిలవడం జరిగిందండి భారతదేశ ఆర్థిక మూలధనంలో ఇప్పుడు తొంభై రెండు మంది బిలియనిర్లు ఉన్నారు బీజింగ్లోని తొంభై ఒక్క మంది ఉండేవారు సో ఇప్పుడు వచ్చేసి మన ఇండియా దాన్ని క్రాస్ చేసింది అయినప్పటికీ భారతదేశం యొక్క రెండు వందల డెబ్బై ఒక్క మందితో పోలిస్తే చైనాలో ఎనిమిది వందల పద్నాలుగు మంది బిలియనిర్లు ఉన్నారండి ఓకే అండ్ బిలినీర్ల పరంగా ముంబై ప్రపంచవ్యాప్తంగా మూడో స్థానంలో ఉంది నూట పంతొమ్మిది మంది బిలినీర్లతో న్యూయార్క్ అగ్రస్థానంలో ఉంది నేను ఇప్పుడు వరకు చెప్తుంది ముంబై గురించి ఆసియాలో ఓకేనా అదే వరల్డ్ వైడ్గా అయితే థర్డ్ ప్లేస్లో ఉంది ఓకేనా టాప్లో వచ్చేసి న్యూయార్క్ ఉంది వరల్డ్ వైడ్గా మహారాష్ట్ర నగరం యొక్క పెరుగుదల గత సంవత్సరంలో ఇరవై ఆరు కొత్త బిలియనర్లు చేరడం జరిగిందండి సో అయితే బీజింగ్ బిలియనర్లు మొత్తం సంపద రెండు వందల అరవై ఐదు బిలియన్లు ఇది ఇరవై ఎనిమిది క్షీణత చూసిందంటే తగ్గింది అదే మన ముంబైకి సంబంధించి ఏదైతే బిలియనర్ల వాల్యూ నాలుగు వందల నలభై ఐదు బిలియన్స్ అనమాట దీనికి మెయిన్గా చూసుకుంటే లైక్ ముఖేష్ అంబానీ వాళ్ళ ఇండస్ట్రీస్ ఇక్కడ ఉండడం ప్రధాన కారణమని కూడా చెప్పొచ్చు నెక్స్ట్ ఫోర్త్ వన్ జెనీవాలో జరిగిన ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ నూట నలభై ఎనిమిదవ సమావేశానికి భారత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించింది ఎవరు చాలా ఇంపార్టెంట్ ఆన్సర్ వచ్చేసి హరివంశ హరివంశ నారాయణ సింగ్ అండి ఇక్కడ ఫోటోలో కనబడుతున్న వ్యక్తి సో స్విట్జర్లాండ్లోని జెనీవాలో జరిగిన ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ ఐపీయూ వన్ ఫార్టీ ఎయిత్ మీటింగ్లో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ నారాయణ సింగ్ పార్టిసిపేట్ చేశారు భారత పార్లమెంటరీ ప్రతినిధి బృందానికి ఆయన లీడర్షిప్ తీసుకున్నారన్నమాట ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ జాతీయ పార్లమెంట్లో అంతర్జాతీయ సంస్థ ఇది పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో ఏర్పాటైంది ఇక్కడ ప్రముఖంగా చూసుకుంటే పార్లమెంట్ యొక్క ఆవశ్యకత గురించి ఉన్న సమస్యల గురించి సో ఒక్కొక్క దేశం వాళ్ళ యొక్క ఉనికిని తెలియజేయడం కోసం ఈ యూనియన్ అయితే ఏర్పాటు చేసుకోవడం జరిగింది మెయిన్గా ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం యూనియన్ ఏర్పాటు అయింది నెక్స్ట్ చూసుకుంటే ఫిఫ్త్ వన్ మయన్మార్లో భారత కొత్త రాయబారిగా ఎవరు నియమితులయ్యారు సో ఆన్స్ వచ్చేసి మనం చూసుకుంటే అభయ్ ఠాకూర్ అండి సో అభయ్ ఠాకూర్ ఇక్కడ మీకు కనబడుతున్నారు కదా ఆయనే సో మయన్మార్లో భారతదేశానికి భారతదేశం తరపున కొత్త రాయబారిగా ప్రముఖ దౌత్యవేత్త అభయ్ ఠాకూర్ అపాయింట్ అయ్యారు గతేడాది భారతదేశం జీ ట్వంటీ అధ్యక్షుడిగా ఉన్న టైంలో చర్చలకు మార్గనిర్దేశం చేసే బృందంలో అభయ్ కీలక సభ్యుడిగా కూడా ఉన్నారు ఆయన ఇండియన్ ఫారెన్ సర్వీసెస్కి చెందిన నైన్టీన్ టూ బ్యాచ్ ఆఫీసర్ అండి ప్రస్తుతం విదేశాంగ మంత్రిత్వ శాఖలో పనిచేస్తున్నారు ఒకటి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఒకటిన జరిగిన తిరుగుబాటులో మిలిటరీ అధికారం చేజిక్కించుకుంది మయన్మార్ల ఆ విషయం మనందరికీ తెలుసు సో ఇప్పటికీ అక్కడ ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి భారతదేశ పొరుగు దేశాల్లో మయన్మార్ కూడా ఒకటి ఇది భారతదేశంలో పదహారు వందల నలభై ఐదు కిలోమీటర్ల పొడవైన సరిహద్దును షేర్ చేసుకుంటుంది మనతో పాటు మయన్మార్ అరుణాచల్ ప్రదేశ్ నాగాలాండ్ మణిపూర్ మిజోరాం మయన్మార్తో సరిహద్దును పంచుకుంటున్న రాష్ట్రాలన్నమాట మన దేశం తరపున తర్వాత ఆరు సిసిఐ ఆమోదించిన ల్యాంకో అమర్టక్ అమర్కంటక్ పవర్ లిమిటెడ్ను ఏ సంస్థ కొనుగోలు చేసింది చాలా ఇంపార్టెంట్ ఆన్సర్ వచ్చేసి అదానీ పవర్ అండి అదానీ పవర్ లిమిటెడ్ ద్వారా ల్యాంకో అమర్ కంటక్ పవర్ లిమిటెడ్ను వంద శాతం కొనుగోలు చేయడానికి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది అదానీ పవర్ లిమిటెడ్ అదానీ గ్రూప్కి చెందిన సంస్థ ల్యాంకో అమర్ కంటక్ అనేది థర్మల్ విద్యుత్ ఉత్పత్తి చేసే సంస్థ అనమాట దాన్ని అదానీ పవర్ అయితే కొనుగోలు చేసేసింది దీనికి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా అప్రూవ్ ఇచ్చింది ఈ సంస్థ మన ఇండియాలో ప్రధాన జాతీయ పోటీ నియంత్రక అంటే సంస్థల మధ్య పోటీ తత్వాన్ని తగ్గించడం సో దీని ప్రధాన విధి అంత విధి ఓకే తర్వాత ఏడు మైక్రోసాఫ్ట్ విండోస్ అండ్ సర్ఫేస్ కొత్త అధిపతిగా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ వచ్చేసి పవన్ దావులూరి అండి మైక్రోసాఫ్ట్ సర్వీసెస్ అయిన విండోస్ అండ్ సర్ఫేస్ ఈ యొక్క పర్టికులర్ ఏవైతే సాఫ్ట్వేర్స్ కావచ్చు లేదంటే ఈ పర్టికులర్ ఏదైతే విభాగాలు ఉన్నాయో వాటికి అధిపతిగా ఐఐటీ మద్రాసు పూర్వ విద్యార్థి పవన్ దావులూరి అపాయింట్ అయ్యారు గతంలో డిపార్ట్మెంట్కు నాయకత్వం వహించిన పనోస్ పనాయి నిష్క్రమణ తరువాత దావులూరి ఈ పాత్రను సేకరించారు ముఖ్యంగా మైక్రోసాఫ్ట్ విండోస్ సర్ఫేస్ సమూహాలను విభజించింది ఒక్కొక్కటి ప్రత్యేక నాయకత్వంలో ఉన్నాయి దావులూరికి భారతీయ సంబంధం ఉందండి అండ్ ప్రతిష్టాత్మకమైన ఐఐటీ మద్రాసు నుంచి ఆయన పట్టభద్రుడయ్యాడు దావులూరి మైక్రోసాఫ్ట్లో ట్వంటీ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన తర్వాత దావులూరి మైక్రోసాఫ్ట్లో రియబిలిటీ కాంపోనెంట్ మేనేజర్గా జాయిన్ అయ్యి ఇప్పుడు ఒక రెండు విభాగాలకు ఆయన హెడ్గా అపాయింట్ అవ్వడం జరిగింది నెక్స్ట్ ఎనిమిది ఇటీవల జాతీయ దర్యాప్తు సంస్థ అధిపతిగా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ వచ్చేసి సదానంద్ వసంత దాతే అండి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కొత్త చీఫ్గా మహారాష్ట్ర కేడర్ అధికారి సదానంద్ వసంత్ దాతే అపాయింట్ అయ్యారు ఆయన మహారాష్ట్ర కేటర్కి చెందిన నైన్టీన్ నైన్టీ బ్యాచ్ ఇండియన్ పోలీస్ సర్వీసెస్ ఆఫీసర్ అండి ఆయన ప్రస్తుతం మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ చీఫ్గా పనిచేస్తున్నారు ప్రస్తుతం ఎన్ఐఏ డైరెక్టర్ జనరల్గా దినకర్ గుప్తా కొనసాగుతున్నారు ఆయన పదవకాలం ఈ నెల ముప్పై ఒకటితో కంప్లీట్ అవ్వబోతుంది ఎన్డీఆర్ఎఫ్ డైరెక్టర్ జనరల్గా పియూష్ ఆనంద్ బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డైరెక్టర్ జనరల్గా రాజీవ్ కుమార్ శర్మ అపాయింట్ అయ్యారు సో ఈ మొత్తం నేను ఇప్పుడు చెప్పిన మూడు అపాయింట్మెంట్స్ చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి తర్వాత తొమ్మిది ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఇండియా ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్ రెండు వేల ఇరవై నాలుగు ప్రకారము నిరుద్యోగ శ్రామిక శక్తిలో భారతదేశ యువత వాటా ఎంత శాతం ఇక్కడ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇండియా ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ని రిలీజ్ చేశారండి ఇందులో మన దేశం యొక్క భారతదేశ యువత వాటా ఎంత శాతం అని అడుగుతున్నారు ఎయిటీ త్రీ పర్సెంటేజ్ అండి సో ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అండ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్ కలిసి ఇండియా ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ని రిలీజ్ చేశారు ఈ నివేదిక ప్రకారము నిరుద్యోగ శ్రామిక శక్తిలో భారతదేశం యువత వాట దాదాపు ఎనభై మూడు శాతం అండి అంటే నిరుద్యోగం కలిగిన యువత ఎక్కువగా మన దేశంలో ఉన్నారంట మొత్తం నిరుద్యోగ యువతలో మాధ్యమిక లేదా ఉన్నత విద్య కలిగి ఉన్న యువకుల వాట రెండు వేలలో ముప్పై ఐదు పాయింట్ రెండు శాతం ఉంటే రెండు వేల ఇరవై రెండు నాటికి అది అరవై ఐదు పాయింట్ ఏడు శాతానికి పెరిగిందంట మహమ్మారి కాలంలో దేశంలో విద్యావంతులైన యువతల్లో నిరుద్యోగ స్థాయిలు ఇంకా ఎక్కువగా ఉన్నాయంట దాదాపు తొంభై శాతం మంది కార్మికులు అనాధికార రంగంలోనే ఉన్నారంట సాధారణ పనివాట రెండు వేల తరువాత క్రమంగా పెరిగింది రెండు వేల పద్దెనిమిది తరువాత తగ్గింది అంటే అంతకుముందు తగ్గింది ఆ తర్వాత పెరుగుతూ వచ్చింది నివేదిక ప్రకారం జీవనోపాధి అభద్రత విస్తృతంగా ఉంట అంటే జాబ్ సెక్యూరిటీ లేని ఉద్యోగాలు ఎక్కువగా ఉన్నాయంట అండ్ భారతదేశంలో డెబ్బై ఐదు శాతం యువత అటాచ్మెంట్లతో కూడిన ఈమెయిల్ను కూడా పంపలేకపోతున్నారంట అంటే అటాచ్మెంట్స్ అంటే మనం ఈమెయిల్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా జాబ్ అప్లికేషన్ పెట్టడం ఈమెయిల్కి పంపాలి మన రెజ్యూమ్ని మనం ఒక కొంత మ్యాటర్ రాసిన తర్వాత మన రెజ్యూమ్ని పీడిఎఫ్ ఫైల్ని లేదంటే డాక్స్ ఫైల్ని మనము అటాచ్ చేయాల్సి ఉంటుంది అంటే దాంట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అలాగ కూడా చేయలేకపోతున్నారంట సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ యూత్ భారతదేశంలో అరవై శాతం మంది యువత ఫైల్ను కాపీ చేసి పేస్ట్ చేయలేకపోతున్నారంట తొంభై శాతం మంది యువత గణిత సూత్రాన్ని స్ప్రెడ్షీట్లో పెట్టలేకపోతున్నారని కూడా చెప్పింది భారతదేశం కూడా మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్యం యొక్క తక్కువ రేట్ల సవాళ్ళను ఎదుర్కొంటుంది సో మీ ఒక విషయం చెప్తాను మీరు ఏదో ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారని మీకు అదర్ స్కిల్స్ అవసరం లేదని మాత్రం అనుకోకండి ఇవి మీ ఫ్యూచర్లో మీకు ఖచ్చితంగా ఉపయోగపడతాయి ఎందుకంటే గవర్నమెంట్ ప్రతిదాన్ని డిజిటలైజేషన్ చేస్తోంది కనీసం మీ పిల్లలకైనా మీరు ఇవి చెప్పుకునేలా ఉండాలి కాబట్టి ప్రతి ఒక్కరు సో ఎంఎస్ ఆఫీస్ కానీ కంప్యూటర్ రిలేటెడ్ ఆపరేషన్స్ నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి నెక్స్ట్ పది ఇటీవలే జరిగిన పారా పవర్ లిఫ్టింగ్ ప్రపంచకప్పులో తొంభై యాభై తొమ్మిది కిలోల యూత్ విభాగంలో బంగారు పథకాన్ని ఎవరు గెలుచుకున్నారంటే ఆన్సర్ వచ్చేసి వినయ్ అండి సో ఇగోండి ఇక్కడ కనబడుతున్న వ్యక్తి ఈజిప్ట్లో జరిగిన పారా పవర్ లిఫ్టింగ్ ప్రపంచ కప్లో భారత ఆటగాడు వినయ్ అద్భుత ప్రదర్శన చేసి యాభై తొమ్మిది కిలోల యూత్ విభాగంలో నూట ఇరవై కిలోలు ఎత్తి బంగారు పథకాన్ని గెలుచుకున్నాడు పద్దెనిమిది ఏళ్ళ అథ్లెట్ వినయ్ ఉత్తరప్రదేశ్లోని కొరక్పూర్కి చెందిన వ్యక్తి అండి ఇదే ఈవెంట్లోని ఈజిప్ట్కి చెందిన అహ్మద్ అబ్దుల్ ఖాదర్ రజత పథకాన్ని గెలుచుకొని సెకండ్ ప్లేస్లో ఉన్నాడు నెక్స్ట్ పదకొండు ప్రపంచ రంగస్థల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు ఆన్సర్ వచ్చేసి మార్చ్ ట్వంటీ సెవెంత్ అండి ప్రపంచ రంగస్థల దినోత్సవాన్ని ఎవ్రీ ఇయర్ మార్చ్ ట్వంటీ సెవెంత్ని సెలబ్రేట్ చేస్తారు ఈరోజు థియేటర్ యొక్క కళారూపం అంటే థియేటర్ అంటే మీరు చూసే ఈ స్క్రీన్ థియేటర్ కాదు మన ఆర్ట్ని ప్రదర్శించే ఒక ప్రత్యేక ప్రత్యేకమైన ప్రదేశం అన్నమాట సో అక్కడ కళను కావచ్చు దానికి ఉన్న ప్రాముఖ్యతను కావచ్చు సమాజంలో దాని యొక్క నిబద్ధతను కావచ్చు వీటన్నింటినీ హైలైట్ చేసి ఆ పర్టికులర్మైన థియేటర్ని ప్రతి ఒక్కరికి దాని మీద అవగాహన పెంచడం కోసం ఈ డేని సెలబ్రేట్ చేస్తారు నైన్టీన్ సిక్స్టీ టూలో ఫస్ట్ ప్రపంచ రంగస్థల దినోత్సవాన్ని సెలబ్రేట్ చేశారు ప్రపంచ థియేటర్ డే రెండు వేల ఇరవై నాలుగు యొక్క థీమ్ థియేటర్ మరియు శాంతి సంస్కృతి థియేటర్ అండ్ ఏ కల్చర్ ఆఫ్ పీస్ అనే థీమ్తో ఈ సంవత్సరం ఈ డేని అయితే సెలబ్రేట్ చేస్తున్నారు ఒకసారి మనము క్విక్ రివ్యూ కూడా చూద్దాం జాగ్రత్తగా వినండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దయచేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి రెండు వేల ఇరవై నాలుగు అభిల్ బహుమతి గ్రహీత ఎవరంటే మిచ్చిల్ తల గ్రాండా బ్రాండ్ ఫైనాన్స్ ఇన్సూరెన్స్ రెండు వెయ్యి రెండు వేల ఇరవై నాలుగు నివేదిక సారీ వంద రెండు వేల ఇరవై నాలుగు నివేదిక ప్రకారం ప్రపంచంలో బలమైన బేబం బ్రాండ్ ఏంటంటే ఎల్ఐసి హు హు రీసెర్చ్ యొక్క రెండు వేల ఇరవై నాలుగు గ్లోబల్ రిచ్ లిస్ట్ ప్రకారం ఏ భారతీయ నగరం వేగంగా ఆసియా బిలియనీర్ హబ్గా ఉద్భవించిందంటే ముంబై అండ్ జనవలో జరిగిన ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ నూట నలభై ఎనిమిదో సమావేశానికి భారత ప్రతినిధి బృందానికి ఎవరు నాయకత్వం వహించారంటే హరివంశ్ నారాయణ సింగ్ అండ్ మయన్మార్లో భారత కొత్త రాయబర్గా ఎవరు అపాయింట్ అయ్యారంటే అభయ్ ఠాకూర్ సిసిఐ ఆమోదించిన ల్యాంకో అమర్ఖంట్ పవర్ లిమిటెడ్ ఏ సంస్థ కొనుగోలు చేసిందంటే అదాని పవర్ మైక్రోసాఫ్ట్ విండోస్ అండ్ సర్వీ కొత్త అధిపతికి ఎవరు అపాయింట్ అయ్యారంటే పవర్ దావులూరి సో నెక్స్ట్ ఇటీవల జాతీయ దర్యాప్తు సంస్థ అధిపతిగా ఎవరో పోయినారంటే సదానంద వసంత్ తా ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఇండియా ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్ రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం నిరుద్యోగ శ్రామిక శక్తిలో భారతదేశం యువత వాటా ఎంత శాతం అంటే ఎయిటీ త్రీ అండి ఇటీవల జరిగిన పారా పవర్ లిఫ్టింగ్ కప్లో యాభై తొమ్మిది కిలోల యూత్ విభాగంలో బంగారు పథకాన్ని ఎవరు గెలుచుకున్నారంటే వినయ్ అండ్ ప్రపంచ రంగస్థల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారంటే మార్చ్ ఇరవై ఏడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వేసి వీడియో చూసినందుకు ప్రతి ఒక్కరు కూడా మీకు ఏ కంప్యూటర్ స్కిల్ వచ్చో ఎవరికైనా ఏదైనా కంప్యూటర్ స్కిల్ వచ్చి ఉంటే అది కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను then